नमस्ते वेलकम टू वार रूम नेनु बलराम जनरल गा राजकीय नायकुलु नेलकु एंत संपादिस्तारु अयिते टीडीपी नेतलु मात्रं प्रस्तुतं अधिकारंलोकि वच्चिन तर्वात टीडीपी कार्यकर्तलु नेलकु लक्ष रूपायलु टीडीपी नेतलु नेलकु कोटि रूपायलु संपादिंचालनुकुंटुन्नारट अदि नेनु चेप्पिन माट कादु साक्षात् టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే నర్సరావుపేట ఎమ్మెల్యే చెదరవాడ అరవిందరావు చెప్పిన మాట ఇవాల రాజకీయాల్లో ఇదే సంచలనంగా మారింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక గ్రామంలో ఉన్న కార్యకర్తలు నెలకు లక్ష రూపాయలు ఒక గ్రామంలో ఉన్న నాయకుడు నెలకు కోటి రూపాయలు సంపాదించాలని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పంటే రాజకీయాల్లో ఇంత డబ్బు ఉంటుందా అసలు ఇంత సంపాదించే అవకాశం ఉంటుందా అన్నదే ఇవాల చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే అది అంత సంపాదించే అవకాశం లేకపోవచ్చు అని ఆయన చెప్తూనే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అంటే శాండ్ మాఫియా కానీ మద్యం మాఫియా కానీ పూర్తిగా ఇంకా వైఎస్ఆర్ సిపి చేతుల్లోనే ఉంది అదంతా మా వాళ్ళకు రావాలి అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఉద్యోగాలు రావాలి వారందరూ కూడా ఆర్థికంగా సెటిల్ కావాలని చెప్పి అన్నారు కానీ ఆయన చెప్పిన మాటల్లో ఇవాళ ఇంత డబ్బు సంపాదిస్తారా ఇంతమంది ఇంత సంపాదించాలి అని చెప్పి అనుకుంటున్నారా అన్నదే ఇవాళ ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అసలు జనరల్గా ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఆయన మాటలు విందాం మాటలు విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నాం పౌరుషంగా ఉన్నాం అధికారం వచ్చిన తర్వాత అణిగిమణి ఉండాల్సి వస్తుంది అంటే ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది ఇప్పటికీ ప్రతి వ్యవస్థలో వైసీపీ ఉద్యోగులే ఉన్నారు ప్రతి వ్యవస్థలో వైసీపీ వ్యవస్థ ఉంది ఇసుక రవాణా చేయాలంటే ఇసుక మాఫియా వైసీపీ వాళ్ళే ఉన్నారు మద్యం మాఫియాలు చూస్తే అందరు వాళ్లే ఉన్నారు వాళ్ళందరూ పోవాలంటే టైం పట్టుద్ది వైసీపీ గ్రామాల్లో వాళ్ళ నాయకులు ఒకళ్లే ఉంటారు లేకపోతే ఇద్దరు ఉంటారు మనకి వచ్చేటప్పటికి నాయకులు మనం 10 మంది ఉంటున్నాం 10 మంది కూడా సమన్వయం కోల్పోతున్నాం ఏ విధంగా ఉందంటే కార్యకర్త మన గవర్నమెంట్ వచ్చింది నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించాలి నాయకులు అయితే నెలకి 1 కోటి రూపాయలు సంపాదించాలి ఆలోచనలు ఉన్నారు ప్రతిపక్షంలో రైట్ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఒక కార్యకర్త నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటున్నాడు ఒక నాయకుడు నెలకు 1 కోటి రూపాయలు సంపాదించాలని చెప్పి అనుకుంటున్నాడు ఇది టీడీపీ నాయకులు ఆలోచిస్తున్న విధానం అని చెప్పి చెప్తున్నాడు అంటే ఆయన చెప్పిన మాటల్లో ఆయన పూర్తిగా కట్ అయింది కానీ ఆయన చెప్పిన మాటల్లో అది అంత సాధ్యం కాదు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నట్టున్నారు ఆ తర్వాత ఆయన ఈ అంశం మీద మాట్లాడమని చెప్పానంటే అమ్మో నేను ఈ అంశం మీద మాట్లాడను అని చెప్పి ఆయన తప్పుకుంటున్న పరిస్థితి కనిపించింది అయితే ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం అసలు కూటమికి అధికార పరీక్ష అనే ఒక అంశం ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఇటువంటి అంశాలు ఇవాళ కూటమిని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు దారు నాయక్ గారు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు బీజేపీ సీనియర్ నేత ముగి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అదేవిధంగా బీవీ ప్రసాద్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు రైట్ ఫస్ట్ మనం దారు నాయక్ గారితోనే మొదలు పెడదాం దారు నాయక్ గారు మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఒక కార్యకర్త నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటున్నాడు ఒక నాయకుడు నెలకు 1 కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నాడు టీడీపీ నేతలు సరే అది సాధ్యం అవుతుందా కాదా అన్న తర్వాత విషయం కానీ ఇవాళ అంటే శాండ్ మాఫియా వైన్ మాఫియా కూడా మా చేతుల్లో లేకుండా పోయింది మాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి చాలా ఆవేదన భరితంగా చెప్పారు నిజంగా రాజకీయ నాయకులు ఇంత సంపాదిస్తారా అంటే పల్నాడులో మరి నర్సరావుపేట మాటల్లో అరాచకాలు ఎక్కువండి బలరామ్ గారు వినిపిస్తుందా వినిపిస్తుందండి వినిపిస్తుంది చెప్పండి సార్ బలరామ్ గారు వినిపిస్తుంది సార్ పల్నాడులో గతంలో పల్నాడులో వైసీపీ నాయకులు బాగా అరాచకాలు చేశారండి దాని తగినట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు నర్సరావుపేట అయితే తినింది మాచల్ అయితే తినింది గురజాల అయితే తినింది వినుకొండ అయితే తినింది చిలుగులూరుపేట అయింది సత్తరపల్లి అయితేనే పెదకూరపాడు అయితేనేది ఈ పల్లె జిల్లాలలో బ్రహ్మ కష్టపడ్డలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు కాకపోతే గతంలో దుర్మార్గంగా తెలుగుదేశం కేడర్ మొత్తం ఎదుర్కొని అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఉంటుంది దానికి మీ మీడియా పరంగా కొంతవరకు వర్గీకరించారు ఇంకో విషయం ఏంటంటే పార్టీ సంపాదించుకోవాలో లేకుండా బయటపడాలో కార్యకర్తలు అక్కడ ఉండాలండి ఇంకోటి అంటే క్రమశిక్షణకు బాగుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తర్వాత 40 సంవత్సరాల చరిత్ర పార్టీ ఉందనంటే దానికి కల కార్యకర్తలకే మూల సూత్రధారి అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా కానీ ఏ గ్రామాల్లో కానీ ఏ పట్టణాల్లో కానీ చూడండి మీరు క్రమశిక్షణతో ఉంటారు ఇంకోటి ఏంటంటే పార్టీ కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్త కోసం ఎన్టీఆర్ నిధులు పెట్టి వాళ్ళ కార్యకర్తల పిల్లల కోసం చదువుకోవటానికి స్కూల్
ఎస్ దరుణ గారు మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్ ఒకసారి దరుణ గారిని ఫోన్ లైన్ లో తీసుకునే ప్రయత్నం కొంచెం ప్రాబ్లం. ఇప్పుడు అయితే ఎస్ సార్ మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావటం, వాళ్ళ సమస్యలు వినటం, వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ కానీ మా కార్యకర్తల కోసం రోజు కేటాయించాల కోసం పనిచేస్తా ఉన్నారు. అంటే అరవింద్ బాబు గారు ఏం చెప్పారంటే ఏ ఉద్దేశంతో కొంచెం ఫిస్టేషన్ లో ఉన్నారు ఆయన. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైసీపీ నాయకులు దుర్మార్గం చేశారు, గతంలో వైసీపీ స్టాండ్ వేయించ మొత్తం దుర్మార్గం వ్యవహరించారు, వాళ్ళకి తీయాలనే ఆలోచనలో అరవింద్ బాబు గారు ఉన్నారు. కార్యకర్తలు ఒక ఎమ్మెల్యేగా ఆయన మీద ప్రెజర్ తీసుకొస్తా ఉన్నారు, ఎమ్మెల్యే మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉంటారు, కానీ దానికి చేస్తున్నారు, దానికి అనుగుణంగా చేస్తారు. దానికి మీడియా ఏదో సోషల్ మీడియా మొత్తం వర్గీకరించి ఏదో కారణం అరవింద్ బాబు గారు తప్పు మాట్లాడినట్టు లేకుంటే తెలుగుదేశం క్యాడర్ ఏదో తప్పు వ్యవహరిస్తాం, అది కరెక్ట్ కాదండి. ఏదైనా గతంలో పల్నాడులో కార్యకర్తలు చాలా విధంగా అక్రమ కేసులు ఉన్నాయంటారు. ఇప్పుడు నాది కూడా పల్నాడే మా చెల్ల, మీరు ఈ టీవీలో ఇస్తున్నప్పుడు దాని తర్వాత నేను మాట్లాడిన ఎవరు అరవింద్ బాబు గారితో ఏం సార్ ఇట్లా వస్తుంది ఇది వాస్తవం అంటే కాదండి, కొంతవరకు ఒకీకరించింది కావాలని చేస్తా ఉన్నారు అని అరవింద్ బాబు గారు కూడా చెప్పారు. దానికి ఏదో పెద్ద భూతత్వం పెట్టి చూపించాల్సిన అవసరం లేదండి. వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం రాసుకుంటున్నారు వాళ్ళు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగులో క్రమశిక్షణ నాయకులు నాయకులు ఉన్నారు, వాళ్ళు కార్యకర్తల కోసం వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏదేమైనా భారతదేశం నేను చూసిన ఏదైనా గారు ఒక పార్టీ సార్ ఖర్చు చేస్తా ఉన్నారు, రేపు పొద్దున్నీ కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఏదని కార్యకర్తలు ఆలోచిస్తా ఉన్నారండి. సభ్యతాలు 50 నుంచి 60 లక్షల సభ్యతాలు చేయాలని తెలుసు కార్యకర్తలు అందరూ ఊపందుకుంటున్నారు, దీనికి పెద్ద భూతద్దం పెట్టి చూపాల్సిన అవసరం లేదు. ఎస్ సార్ నేను మళ్ళీ వస్తాను, మీకు కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది ఒక్కసారి సెట్ చేసుకోండి, ఈ లోపు నేను మళ్ళీ వస్తాను. ఒకసారి మూవీ శ్రీనివాస్ గారు ఉన్నారు వైసీపీ సీనియర్ నేత. శ్రీనివాస్ గారు ఎట్లా చూస్తున్నారు ఇవాళ చంద్రబాబు అరవింద్ బాబు అరవింద్ రావు గారి అరవింద్ బాబు గారి మాటలు? వాస్తవానికి ప్యానెల్ లో ఉన్నటువంటి సుహాసిని గారికి అలానే నాయక్ గారికి మరి ముఖ్యంగా యాజమాన్యానికి వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. నేను డాక్టర్ మూగు శ్రీనివాసరావు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ నాయకులు. సో టీడీపీ నేతలు కార్యకర్తలు సంపాదనపై తన సొంత పార్టీ ఎమ్మెల్యే ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా సభ్య సమాజం చాలా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి నాయకులన్న మనం ఓట్లేసి గెలిపించామనేటువంటి సిగ్గుచేటు అనిపిస్తుంది. ఆయన మాట్లాడేది ఆయన ఏది ఒక ఆర్డినరీ పర్సన్ కాదు చెదలవాడ గారు, ఆయన ఒక ప్రజాప్రతినిధి, శాసనసభ్యులు. ఆయన ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం లేదు ఈ కూటమి ప్రభుత్వం, నెలకి కార్యకర్తలు 100,000 రూపాయలు సంపాదించాలి అని అన్నారంటే దీని వెనకాల ఎంత అవినీతి చేయడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంత అవినీతి చేయడానికి తహతహలాడుతున్నారో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల తాలూకా ఆ స్వభావాన్ని ప్రతిపక్ష వైసీపీ పార్టీ గాని లేదంటే ప్రజలు గాని చెప్పక ముందే వారికి ఇది దక్కడం లేదు కాబట్టి ఈరోజు అట్లాంటి మాటలు మాట్లాడారు. అలానే నెలకి 1 కోటి రూపాయలు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి సంపాదించాలి అని అంటున్నారంటే ఇది మనం అంటే ఈ సమాజం ఎట్టుపోతుంది, అసలు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? చాలా కొండ బద్దలు కొట్టినట్టు నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడు గారు ఈరోజు శాండ్, ల్యాండ్, వైన్, మైనింగ్ ప్రతి వాటి మీద ఈవెన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల మీద కూడా ఇప్పించలేకపోతున్నాము అంటే నిజంగా మీరు ప్రభుత్వంలోకి వచ్చింది తెలుగుదేశం కానీ లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలంటే లంచాలు తీసుకొని లక్షల రూపాయలు సంపాదించుకోవడానిక మీరు ప్రభుత్వంలోకి వచ్చారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరొకటి ఏంటంటే అసలు ఇట్లాంటి మాట్లాడే వారికి ఇమీడియట్లీగా శాసనసభ సభ్యత్వం నుండి వారికి క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇంకా వైసీపీ చేతిలోనే శాండ్ ఉంది, ల్యాండ్ ఉంది, వైన్ ఉంది, మైనింగ్ ఉంది అని చెప్తున్నారంటే ఏ ఆధారాలతో చెప్తున్నారు? నిజంగా తప్పు చేసినట్లయితే, నిజంగా ఎవరైనా తప్పు చేసినట్లయితే వాటి పట్ల మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వంలో మీరు ఉన్నారు. మీరు చట్టాలు చేయడానికి శాసనసభకు వెళ్ళారు, కానీ మీ కార్యకర్తలు నెలకు లక్షల రూపాయలు గడించాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ కూడా నెలకు కోటి రూపాయలు గడించాలి అనేటువంటి ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి ఒక మాటను ఎవరైతే మాట్లాడారో దీని వెనకాల చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో విపరీతంగా అవినీతి చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు లేదంటే అక్కడ నాయకులు ఎవరైతే భావిస్తున్నారో దీన్ని దయచేసి వెనక తీసుకోవాలి. మొట్టమొదట ఆ ఎవరైతే మాట్లాడారో ఆయన క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి శాసనసభ్యులకు కానీ ఇట్లాంటి నాయకులకు కానీ ప్రజల్లో తిరిగే హక్కు లేదని చెప్తున్నాం. ప్రజలకి దక్కాల్సినటువంటి ఇసుకని ఉచితంగా ఇస్తానన్నారు, ఇవ్వాలి. ప్రజలకు ఇస్తానన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ శాశ్వత ఉద్యోగాలు కానీ ఇస్తానన్నారు, ఇవ్వాలి. అంతే తప్ప మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల మీద డబ్బులు గడించాలి, ఇసుక మీద డబ్బులు గడించాలి, మైనింగ్ మీద డబ్బులు గడించాలి అంటే మీరు డబ్బులు గడించడానికా వచ్చారని ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి సభ్య సమాజానికి వీళ్ళు ఇస్తున్నటువంటి మెసేజ్ అయితే పూర్తిగా చాలా చట్ట విరుద్ధంగా ఉందని అయితే మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇంకా పడి రాకుండా ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చారో, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని నిలబెట్టుకునే క్రమంలో ముందుకు వెళ్ళాలి తప్ప దయచేసి మీలాంటి అవినీతి మాట్లాడే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి ఎమ్మెల్యే అభ్యర్థులు, మంచి ఎమ్మెల్యే కూడా చాలా మంది ఉన్నారు, వారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ ప్రవర్తిస్తున్నారు. నాయక్ గారు కాసేపు ఆగండి, శ్రీనివాస్ గారు అయిపోయింది, నేను ఒకసారి మేడంతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుహాసిని గారు నమస్తే. బలరాం గారు, సుహాసిని గారు, శ్రీనివాసిని గారు, ఆ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా పౌరుషంగా ఉన్నాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అణిగమణిగి ఉండాల్సి వస్తుంది అని చెప్పని అంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం అది ఇప్పుడు ఏదో మీరు ఒక క్లిప్పింగ్ ఏదో చూపించారు, అది చాలా అబ్రప్ట్ గా కట్ చేసినట్టుగా ఉంది. అది అంటే పూర్తిగా స్టేట్మెంట్ వినిపించుంటే బాగుండేది, ఏమన్నారు అన్న ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ అంటే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా 10 కోట్ల సభ్యత్వం దాటి 50 రోజుల్లోనే అవతరించినందుకు మా పార్టీకి, మా నాయకులకి, మా కార్యకర్తలు వేర్ ఆల్ హ్యాపీ అండి, శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఈ రోజు ఏంటంటే అంటే రాష్ట్రంలో కొంత నిలకడ అయిన వాతావరణం కొంచెం స్టేబుల్ గా ముందుకు వెళుతుంది. గతంలో చాలా కొంత అవకతవకలు, ఒక అనుభవ రాహిత్యం అయితే ఖచ్చితంగా కనిపించింది, అందులో నో డౌట్. ఎందుకంటే ప్రజా తీర్పు పరమావధి, ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో మనం చూసాం 24లో, 19లో కూడా చూసాం. సో అక్కడ ఏమవుతుందంటే ఒక స్టడీగా యూనిఫామ్ గా ఒక డెవలప్మెంటల్ స్టేటస్ లో రాష్ట్రాన్ని నిలకడగా ముందుకు తీసుకెళ్లడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది, దానికి ఒక సమాధానం వచ్చింది. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదైతే అవకతవకలు జరిగాయో, ఏదైతే కొంత మైనస్ అంతా కూడా కొంత డిసాటిస్ఫాక్షన్స్ ఇవన్నీ మెల్లిమెల్లిగా సెటరైట్ చేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా కొంత స్టేబుల్ గా వెళ్తున్న టైంలో, అందులోనూ మనం చూసాం నిన్న ఈ 4 రోజులుగా
ఆఖరికి వైఎస్ జగన్ గారు వైఎస్ శర్మిల గారు కూడా లేఖాస్త్రాలతో కోర్టుకు ఎక్కడం, అంటే సొంత కుటుంబంలోనే అంత వివాదాస్పదంగా ఉండి అంత ఒక డిసాటిస్ఫాక్షన్స్ అన్ని బయటకు వచ్చిన టైంలో ఏదైనా ఒక్క మాట దొరుకుతుందా, ఏదైనా ఒక్క విషయం ఇదంతా కొంత డైవర్ట్ చేద్దాము అన్న ఒక ఉద్దేశంలో ఏదో ఎక్కడో ఏ సందర్భంలో అన్నారో కూడా అది క్లియర్ గా లేకుండా ఆ మాటని మీరు అంటే ఇక్కడ హైలైట్ చేస్తూ దానిపైన ఇది అంత సమంజసంగా అయితే అనిపించట్లేదు. మేబీ ఇంకొక విషయం చెప్తున్నానండి, ఒక నాయకుడు పర్సనల్ గా చెప్పేది ఉండకూడదు. కొందరు ఏంటంటే పర్సనల్ గా ఒక కామెంట్ ఇక్కడ చేసినట్టుగా అనిపిస్తుంది, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు. అంటే అందరి మనసుల్లో ఏముందో, అందరూ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించాలనుకుంటున్నారో ఈయనకి ఏమైనా చెప్పారా అంటే ఆయన అభిప్రాయమా లేకపోతే కార్యకర్తల అభిప్రాయమా? అంటే ఒకవేళ ఆయన కార్యకర్తలే అలాంటి అభిప్రాయం తెచ్చుకు చెప్పారా, ఏ ఏరియాలో చెప్పారు, అంటే ఆయన నియోజకవర్గంలో వారు అలా అనుకుంటున్నారా? సో వీటిల్లో కొంత క్లారిటీ మిస్ అవుతూ ఇది కొంత ఏమవుతుందంటే రాంగ్ గా డిపిక్ట్ అవుతుందండి. ఆ విధంగా కనుక అయితే ఏదైనా ఏ పార్టీ అయినా సరేనండి, ప్రజలకి సేవ చేయాలి అన్న ఒక ప్రగాఢ సంకల్పంతో వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు, అంతే తప్ప సొంత లాభం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అన్నది కరెక్ట్ కానే కాదు. అండ్ ఇంకొకటి, మేబీ మాటల్లో ప్రజెంట్ చేసే ఒక విధానంలో ఇంకా శాండ్ మైన్ వాళ్ళ చేతుల్లో అంటే ఇంకా స్టిల్ అక్కడ ఆ ఒక అరాచకం కానీ ఒక అవినీతి కానీ ఇంకా సస్టైన్ అవుతోంది, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవచ్చు దాన్ని కూడా వాళ్ళు బయటకు తీసి ఎక్కడెక్కడైతే అవకతవకలు ఏదైతే శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అని మాట్లాడుతూ ఆ అవకతవకలు ఉన్నాయి అని పాయింట్అవుట్ చేశారో అవన్నింటినీ కూడా సెటరైట్ చేసుకుంటూ వస్తున్న ఈ నేపథ్యంలో ఇంకా అక్కడ అవకతవకలు కొనసాగుతూ ఉండుండొచ్చు. దానిని అక్కడున్న అధికారిగా అక్కడున్న ప్రజా ప్రతినిధిగా వారు దాన్ని క్లియర్ చేసుకుంటూ అక్కడున్న ప్రజలకి వారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంది. సో ఇక్కడ ఈ విషయం అయితే వెరీ డెలికేట్ పాయింట్ అండి. కొంత పూర్తిగా అయితే సమాధానాచారం చెప్పకుండా అది అబ్రప్ట్ గా కట్ చేసిన స్టేట్మెంట్ అయితే కనిపిస్తోంది. ఎక్కడా కూడా అలాంటివి ఉండవు, అలాంటి మాటలు కరెక్ట్ కూడా కాదు. ఆ మాటల్లో ఇంకా ఆంతర్యం ఉంది. తర్వాత ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్వర్సేషన్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏ నాయకుడు కూడా అలా చెప్పడండి, ఈ వీడియోలో మాత్రం ఆ క్లారిటీ మిస్ అవుతోంది క్లియర్ గా. సుహాసిని గారు, సుహాసిని గారు, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అది నిన్న జరిగిన సమావేశము, అక్కడ ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా నిన్న నరసరావుపేట నియోజకవర్గంలో జరిగిన సమావేశము, అందులో ఆయన మాట్లాడుతూ రిలీజ్ చేసిన రెండు వీడియోల్లో మీకు ఒక వీడియోల్లోంచి కొన్ని పాయింట్స్ ఇచ్చాము. దాదాపు 6-7 మినిట్స్ వీడియో ఉంది అది. అందులో ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన మాటలు ఆయన ఏమి ఇవాళ వీళ్ళు సంపాదిస్తున్నారు అని చెప్పి చెప్పారు, ఆయన సంపాదించాలని కోరుకుంటున్నారు అది సాధ్యం కాదు అని చెప్పి చెప్తున్నట్టున్నది. ఆ తర్వాత ఆయన చెప్తున్న మాటలు కూడా లాస్ట్లో కట్ అయిన మాట ఏంటంటే ఒక కార్యకర్త 100,000 రూపాయలు నెలకు సంపాదించాలనుకుంటున్నాడు, ఒక నాయకుడు 1,00,000 రూపాయలు నెలకు సంపాదించాలనుకుంటున్నాడు, అది సాధ్యం కాకపోవచ్చు అంటూనే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇంకా వైన్ మాఫియా శాండ్ మాఫియా ఇంకా వైసీపీ చేతిలోనే ఉంది. ఒక నిమిషం సార్, సుహాసిని గారు కంప్లీట్ చేసినాక మీ దగ్గరికి వస్తాను. యా, ఒక మాఫియా కంటిన్యూ అవుతూ ఉంటే అది కంట్రోల్ చెయ్యలేకపోవడం అక్కడున్న నాయకుడి సమర్థత పైన ఆధారపడి ఉంటుంది. అది కంటిన్యూ అయితే ఇప్పుడు కొన్ని నెలలు చూసాం, కొంత సమయం కూడా వారికి ఇవ్వాలి. ఆ అక్కడ ఇంకా కంటిన్యూ అవుతోంది అంటే వారు కంట్రోల్ చేయలేకపోతున్నారా, అక్కడ జరుగుతున్నా ఇంకా వాళ్ళ పరిమితి వాళ్ళ కంట్రోల్ దాటిపోయిందా, అంటే ఆ నర్సరావుపేటలో వారికి ఉన్న ఏరియాలో ఉన్న వ్యవహారము విషయము వారు మాట్లాడుతున్న సందర్భంలో అయితే అక్కడ ఆ విషయం తెలుస్తోందండి. ఒక ప్రజాప్రతినిధిగా హీ హ్యాస్ టు కంట్రోల్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇస్ దేర్ ఇన్ హిస్ అసెంబ్లీ. సో దానికి ఖచ్చితంగా అతనే అక్కడున్న ప్రజాప్రతినిధే జవాబుదారీ అవ్వాలి, అవుతారు అన్న విధంగానే ఎన్డీఏ కూటమి కూడా ఖచ్చితంగా దానిపైన అడుగులు వేస్తుంది. అక్కడ ఏమాత్రం ఒకటి జరిగకపోయినా కూటమికి తెలిసిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అది నాయకత్వము
అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి దృష్టికొచ్చిన మరుక్షణం అక్కడ జరుగుతున్న విషయాల పట్ల పూర్తి శ్రద్ధగా అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తాం. సో అక్కడ ఏ విషయం ఉన్నా సరే దాని పట్ల మేము వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఈ స్టేట్మెంట్ ఏదైతే వారు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా అది మేము పరిగణలోకి తీసుకుని అక్కడ విషయం పైన పూర్తి అవగాహన తీసుకున్న తర్వాత అసలు ఎందుకు ఈ మాట్లాడాలేంటి, దీని ముందు ఏం మాట్లాడారు, దీని తర్వాత ఏం మాట్లాడారు, ఈ కంటిన్యూటీ ఏంటి అన్న విషయం పైన మేము ఒక క్లారిటీ తీసుకొస్తాం. ఎస్ మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ. దారుణ నాయక్ గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు మీరు. బలరాం గారు, ఎస్ సార్, చదలవాడ అరవింద్ బాబు గారు మంచి డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్, ఆయన పార్టీ కోసం మహావిషయం కృషి చేశారు. గతంలో ఓడిపోయి తర్వాత అదే ఓడిపోండి పార్టీ కేడర్ కలుపుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా ఎగిరిసి ఆయన గెలవడం జరిగింది. అయితే దానికి ఆయన పార్టీ కార్యకర్తలు ఏంటంటే గతంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన దుర్మార్గుడు, ఆయన ఎదుర్కోవడానికి ప్రతి కార్యకర్త నడుము మిగిలించారు. మిగిలిన తర్వాత పార్టీ గెలిపించి అరవింద్ బాబు గారు గెలిపించిన తర్వాత కొంతమంది కొంతమంది రకాలు అడుగుతా ఉంటారు సహజంగా. ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ సిపి నాయకులు అక్కడ చేసిన దుర్మార్గాలు స్టాండ్ అయితే వెంట అయితే అన్ని రూపాయలు అయితే అక్కడ ఎక్కడ చూసి నడుపుకున్నారు. అరవింద్ బాబు గారి మీద కార్యకర్తలు ప్రజలు పెడతారు అవన్నీ మాటలో మాటలు. ఇప్పుడు మీరు ఏంటంటే జస్ట్ ఒక 30 సెకండ్ 20 సెకండ్ చూపించి మిగతా చూపించుకోవటం, దానివల్ల కొంచెం ఇంకోటి మెసేజ్ వేరే పోతుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఒకటే ఒకటి క్రమశిక్షణ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే ఉండొచ్చు ఎంపీ ఉండొచ్చు కానీ జాగ్రత్తగా మాట్లాడతారండి. ఎవరేమో అడ్డంలో ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఇప్పుడు మన పెద్ద మనిషి ఒక డాక్టర్ గారికి వచ్చారు, ఏమని అట్లా మాట్లాడకూడదు, దుర్మార్గాలు చేయకూడదు. దుర్మార్గాలు గడ్డ వైఎస్ఆర్ పార్టీ, అదే విధంగా అవినీతి గడ్డ వైఎస్ఆర్ పార్టీ. 2019 నుంచి 24 దారుణాయ్ గారు, దారుణాయ్ గారు ఇంకా డిస్టర్బెన్స్ ఉంది మీ వాయిస్ లో. రైట్, ఒక నిమిషం. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, అందరి వాయిస్ విన్నారు మీరు, అందరి వెర్షన్స్ విన్నారు, ఎట్లా చూస్తున్నారు? నేను ఒక నిమిషం మాట్లాడదా? ఒక నిమిషం శ్రీనివాస్ గారు, అనలిస్ట్ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. అదే అరవింద్ బాబు గారు. నేను కేసులు అండి అరవింద్ బాబు. ఇప్పుడు అరవింద్ బాబు గారు మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు, బ్రహ్మాండం వినిపిస్తుంది? ప్రసాద్ గారు బ్రహ్మాండం వినిపిస్తుంది అండి. యా, మీరు కంటిన్యూ చేయండి ప్రసాద్ గారు. నేనేమంటానంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ఏ ప్రజా ప్రతినిధికైనా డబ్బులు సంపాదించాలి అనే యావ ఉండకూడదు. ఉండటం అనేది నేరపూరితమైనటువంటి ఆలోచన. ఎందుకంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని క్లాస్ 29A కింద రాజకీయ పార్టీల గుర్తింపునకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అంతకుముందు రాజకీయ పార్టీలు అనేది వాళ్ళ ఇష్టానుసారం ఎట్లా నడిపినా ఏం చేసినా నిధులు ఎక్కడి నుంచి సేకరించినా ఎంత సేకరించినా లెక్కలు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు దాన్ని ఎట్లా ఖర్చు పెట్టినా ఏం చేసినా కూడా అడిగేవారు లేరు. కానీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో 1951 కింద 21A ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన తర్వాత వాళ్ళు చాలా నిజాయితీగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంది. ఇందుకు సంబంధించి 2009, 2023 అంతకుముందు 1969, 1973, 1971 వరుసగా ఇందులో ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేకమైనటువంటి సవరణలు వచ్చాయి. ఈ అనేకమైనటువంటి సవరణల ప్రకారం మనం గమనిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా లేదా ప్రజాప్రతినిధి అయినా డబ్బులకు సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి అంశాలలో అవకతవకలు కానీ ఆర్థికంగా లాభపడాలని ప్రయోజనపడాలని చూడటం కానీ ఒకే వ్యక్తి రెండు పదవుల్లో ఉంటూ ఆర్థిక ప్రయోజనాలు పొందాలని చూడటం కానీ నేరం. అటువంటి నేరపూరితమైనటువంటి అంశాన్ని ఈ రోజు ఆయన చర్చకు లేవనెత్తారు. మనం డబ్బులు సంపాదించాలి, సంపాదించగలమా అంటే ఇది ఎలా ఉందంటే
నేను దొంగతనం చేయగలనా, దొంగతనం చేయాలని ఉంది, కోటి రూపాయలు దొంగతనం చేయాలని ఉంది, చేయగలనా అన్నట్టు ఉంది. దొంగతనం చేయాలి అనేటువంటి ఆ ఇంటెన్షన్ కూడా నేరమే, సంపాదించగలమా అనే ఆలోచన కూడా నేరపూరితమైన అంశమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళనే మనం ఏం చేయాల్సి వస్తుంది. గతంలో వాళ్ళు సంపాదించారు, వాళ్ళు దోచుకున్నారు అని అంటే వాళ్ళు దోచుకున్నారు కాబట్టి మేము కూడా దోచుకుంటాం, వాళ్ళు సంపాదించారు కాబట్టి మేము కూడా సంపాదిస్తాము, వాళ్ళు ఆనాడేమో కోట్లు కోట్లు చేశారు కాబట్టి మేము కూడా ఇప్పుడు కోట్లు అంటే ప్రజలు ఆ పార్టీని దూరంగా పెట్టి ఈ పార్టీని ఎందుకు గెలిపించారు, కారణం ఏంటి, ఏ కారణాలతో ప్రజలు గెలిపించారు మనం గమనించాలి. Yes. Okay. ఇది కాకుండా ఒక విషయం మనం క్లోజ్ చేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా కూడా మనం నెలకి ఇంత సంపాదించాలి అంటే టార్గెట్ చేస్తున్నాడు ఆయన. కార్యకర్త అయితే ఇంత సంపాదించాలి, ఒక నాయకుడు అయితే ఎంత సంపాదించాలి అంటే దాని ఎంప్లాయీస్ మనం తీసుకుంటే మంత్రి అయితే ఎంత, ముఖ్యమంత్రి అయితే ఎంత సంపాదించాలి అనే లెక్కలు చెప్తున్నట్టుగా ఉంది. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఇటువంటి ఆలోచనలు చేయడం కూడా తప్పు. దీనిని రాజకీయ పార్టీలు అంటే ప్రధానంగా కూటమి పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. మననే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారేమో పార్టీ మీటింగ్ లో చాలా క్లారిటీగా చెప్పారు ఆయన ఏమని, ఈ లిక్కర్ సిండికేట్లలో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, ఇదివరకు లిక్కర్ సిండికేట్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండండి కానీ కొత్తగా ఇందులోకి దూరి దీంట్లో ఏదో డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు మీరు ఎవరు చేయకండి, అలా చేయడం కూడా తప్పు, అలా చేస్తే నేను చర్యలు తీసుకుంటాను అని చాలా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఈయన వచ్చి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, మనం ఇన్న ఇన్ని సంవత్సరాలుగా మనం ఎటువంటి ఆర్థిక వనరులు లేకుండా ఉన్నాము, ఈ డబ్బులో ప్రతి కార్యకర్త బాగుపడాలి, ప్రతి నాయకుడు బాగుపడాలి అనేటటువంటి భావన ఏ విధంగానూ సరికాదని నా అభిప్రాయం. బలరాం గారు సార్, విషయము ఇందులో ప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం మీకు క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఆయన చెప్తున్న మాటలు అక్కడ గ్రామీణ స్థాయిలో ఉన్న నాయకులే, నాయకులు నెలకు కోటి సంపాదించాలనుకుంటున్నారు, కార్యకర్తలు లక్ష సంపాదించాలనుకుంటున్నారు నెలకి అని. అంటే నేను ఏమంటున్నానంటే అక్కడ కార్యకర్తల భావన కావచ్చు, ఆయన వ్యక్తిగత భావన కావచ్చు, కాకపోవచ్చు కూడా, మనం ఎందుకంటే ఆ మీటింగ్ లో లేదు కాబట్టి, కానీ ఎవరు ఇలా ఆలోచించడం తప్పు అంటున్నాను నేను. కార్యకర్త ఆలోచించడా కూడా తప్పే, ఆయన ఆలోచించకుండా ఎవరు ఆలోచించడా కూడా తప్పే అని నేను అంటున్నాను. దారునాయక్ గారు ఒక విషయం చెప్పాలి మీరు. బలరామ్ గారు ఇప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చేశారు, చాలా ప్రజాస్వామ్య బద్దమైనటువంటి న్యాయమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఏం చేశారంటే, ఏదైతే ఈ లిక్కర్ వ్యాపారం ఉందో, లిక్కర్ సిండికేట్స్ ఉన్నారో, వీటిలో దయచేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కానీ ఎవరు శాసనసభ్యులు ఎవరు కూడా దీంట్లో తలదూర్చకండి, దాన్ని ఎంటర్టైన్ చేయకండి అని చెప్పారు. ఇది ఇక్కడ వరకు చాలా బాగుంది. కానీ మా విశాఖపట్నం తీసుకున్నట్లయితే, విశాఖపట్నంలో ఒక శాసనసభ్యుడు 12 వైన్ షాపుల్ని ఈ రోజు తన అనుయుల చేత ఆక్రమించుకోబడ్డాడు. మరొక ఎమ్మెల్యే తీసుకున్నట్లయితే, ఈ రోజు ఎవరికైతే ఈ వైన్ షాపులు వచ్చాయో ఆ వైన్ షాపుల మీద ఈ రోజు ఆయనకి ఆదాయం కోసం షాపులు కూడా ఇప్పించడం లేదు. ప్రభుత్వానికి డబ్బులు కట్టి వైన్ షాపులు మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. మరలా ఈ ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో కొందరు ఇట్లాంటి డబ్బు గడించే స్వభావంతో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు శాసనసభ్యులుగా ఉండడానికి పనికిరారు. అది తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, మరో పార్టీ అవనివ్వండి, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజల మీద దోపిడీ చేసుకొని, ఇసుక దండాలు చేసుకొని, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, వైన్ మా అన్ని రకాల మాఫియాలు చేసుకొని బ్రతుకుతాము,
ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త కానివచ్చు లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఏ నాయకుడైనా సరే అది 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 అన్నాడు లీడర్ అవ్వచ్చు క్యాడర్ అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా ఈ రోజు ఎవరైతే మన చెదలవాడ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో అది ఆయన వ్యక్తిగతమైనటువంటి స్టేట్మెంట్ కాదు కార్యకర్తల తాలూకు ఇబ్బంది వలన ఆయన మాట్లాడి ఉండొచ్చు అని నాకే కనిపిస్తుంది అయితే ఆయన మాట్లాడారు అంటే ఒక చదువుకున్నటువంటి ఒక మేధావి ఒక డాక్టర్ గారు చెదలవాడగా అట్లా మాట్లాడారంటే పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఎంత ఆవేదన చెంది ఉంటారు ఎంత ఒత్తిడి ఉండుంటది నాయకులు దుర్మార్గం చేశారండి దుర్మార్గం చేశారండి ఇక్కడ నేను చెప్తున్నానంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని ఈ రోజు అంగీకరించి పక్కన ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచిదని నాయకులు మంచివారని అవినీతి చెయ్యరని లిక్కర్ మాఫియా చెయ్యరని ల్యాండ్ మాఫియా చెయ్యరని మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రభుత్వంలో నుండి అధికారంలో నుండి ఉన్నటువంటి ఒక వ్యక్తి మాటలకి చాలా విలువ ఉంటుంది. మీకు డబ్బులు కావాలి లక్షలు కావాలి కోట్లు కావాలని ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అలా మాట్లాడాలంటే ఆయన పని ఎంత ఒత్తిడి ఉంటుంది కావాలని చెప్పలేదండి నాయకులు దయచేసి ఇక్కడ ఈ రోజు ఆయన లక్షలు కావాలి కార్యకర్తకి కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలకి నెలకు లక్ష కావాలి అని అంటున్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడికి కోటి రూపాయలు కావాలని అంటున్నారు దారునాయక్ గారు ఇవాళ మీరు ఒకటి మీరు చెప్తున్న దాంట్లో మీరు ఇవాళ నిన్నగాక మొన్న కదా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ఇవాళ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇవాళ పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం పరువు తీసే విధంగా వ్యవహరిస్తున్నారు వారి విషయంలో చాలా సీరియస్గా ఉంటారని దాదాపు 16 ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది నిన్నగాక మొన్న జరిగింది మళ్ళీ ఇవాళ కూడా ఇట్లుంటే ఎట్లా సార్ ఒక్క నిమిషం బలరామ్ గారు ఎస్ సార్ రాష్ట్రంలో అన్ని కాన్సన్ నరసరావుపేట వేరు నరసరావుపేట ఏంటంటే గతంలో ఎమ్మెల్యే గారు వచ్చి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసరికి ఓలు దారిపోయే దానయ్య దగ్గర కూడా డబ్బులు తీసుకొని అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు జరిగింది ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీకి కొంతమంది ఆశిస్తా ఉన్నది వాస్తవం కాకపోతే వాళ్ళకి న్యాయం చేయాలని మన చంద్రబాబు అరవింద్ బాబు గారు అక్కడ మీటింగ్ చెప్పడం ఆయన మీద ఒత్తిడి తీసుకోవడం కార్యకర్తలు దానికి విధంగా ఆయన చెప్పడం కానీ సంపాదిస్తాం అవన్నీ మాట్లాడు దానికి వక్రీకరించారు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేది ఎవరైతేంది ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో బలరామ్ గారు ఈ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 11-12 గంటల దాకా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
ప్రజల కోసం ఏంటంటే పార్టీ కార్యకర్తల కోసం కష్టపడుతూ ఉన్నారు. ఏదో తాడేపల్లి కొంపలో కూర్చొని రాజకీయం చేయట్లేదండి. అదే విధంగా తాడేపల్లి నుంచి మన సెగ్రిగేటెడ్ పోవడానికి హెలికాప్టర్ లో పోవట్లేదు, పడదాలేసుకొని తిరగట్లేదండి. గిరిజనులకు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు తీసేసి ఏదో విధంగా ఆయన లబ్ధి కోసం సమకూర్చోట్లేదండి. నిత్యం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ మీరు ఏదో అది అరవింద్ బాబు గారు చేసిన చిన్న మిస్టేక్ అయితే దానికి ఒకీకరించి ఏదో ఏదో చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే క్రమశిక్షణ మారిపోయారు. అదే విధంగా క్రమశిక్షణ అంటే నెలకి కార్యకర్త లక్ష రూపాయలు ఎమ్మెల్యే అభ్యర్థి కోటి రూపాయలు గణించారు. క్రమశిక్షణ అంటే ఇలా గణించి మీరు క్రమశిక్షణగా పార్టీ తెలియదు. క్రమశిక్షణ అంటే ఏంటి? నెలకి లక్ష రూపాయలు సంపాదించడమా? క్రమశిక్షణ అంటే ఏంటి? కోటి రూపాయలు సంపాదించడమా? క్రమశిక్షణ ప్రజలు తీర్పిచ్చారు. మీకు ఇలా శాసనసభ పంపించారు. ఎమ్మెల్యేలు మీరు ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు. ప్రభుత్వం మీది, అధికారులు మీరు. మీరు చేస్తున్నారు ఎవండి? ఇప్పుడు పాలన చేస్తుంది పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారండి జగన్మోహన్ రెడ్డి గారా? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి విధులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట డైరెక్షన్ విశాఖపట్నంలో మా ఒక్క విశాఖపట్నంలోనే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 12 షాపులు ఉన్నాయి. షాపులు 12-15 షాపులు ఉన్నాయి. అంటే ప్రజలకి అంటే ఏమంటానంటే మీకు విద్య కంటే, వైద్యం కంటే, ఉపాధి కంటే ఈరోజు మద్యం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మధ్యాహ్న ప్రదేశ్ చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు అంటున్నారు. మీరు చేసేదేంటి? మీరు చేసే తప్పులు కాదా? మీరు ఏమైనా ఒక విద్యార్థి వస్తువులు బాగు చేస్తున్నారా? వైద్య వస్తువులు బాగు చేస్తున్నారా? ఉపాధి కల్పిస్తున్నారా? శ్రీనివాస గారు, శ్రీనివాస గారు మిగతా టైం ఇవ్వండి ప్లీజ్. శ్రీనివాస గారు, శ్రీనివాస గారు మిగతా టైం ఇవ్వండి ప్లీజ్. మీరు మద్య ఇస్తారన్నారు, ఇచ్చారా? శ్రీనివాస గారు, శ్రీనివాస గారు మిగతా వాళ్ళకి టైం ఇవ్వండి. సుహాసిని గారు, శ్రీనివాసిని గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ఒక శ్రీనివాస్ గారు నిరుద్యోగ ఇచ్చారా? శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళు మాట్లాడివ్వండి. ఆర్టీసీ బస్సు ఇస్తానన్నారు, ఇచ్చారా? కొద్దిగా సరే మనం మద్యం కూటమి ప్రభుత్వానికి మద్యం లేదన్నంత ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అక్కడ కళ కళలతో ధైర్యంతో మిగతా వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆయన సొంత డబ్బులు వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఏ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారా? శ్రీనివాస్ గారు మీరు మాట్లాడారు, మీరే గౌరవించుకోవట్లేదు. మీరు ఇచ్చినటువంటి మాటలు మీరే గౌరవించుకోకపోతే మిమ్మల్ని ప్రజలు శ్రీనివాస్ గారు మీరు రాగుడి మీద వైన్ షాపుల మీద ఉన్నట్టు ప్రజల మాన ప్రాణాల మీద మీకు విద్యా వ్యవస్థ వైద్యం సుహాసిని గారు, సుహాసిని గారు, సుహాసిని గారు, మీ వైపుకి వస్తున్న ఒక ప్రశ్న. ప్రధానంగా మొన్న ఇటీవల కాలంలో జస్ట్ 1 వీక్ బిఫోరే చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎమ్మెల్యేలతో మీటింగ్ అయ్యి టీడీఎల్పీ మీటింగ్లో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు.
మీరు మద్యం వ్యాపారాల్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు. ఇవాళ చాలా కష్టపడి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడి చెమట ఓడ్చి ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఆభాసు పాలైతే రేపు భవిష్యత్తు ఉండదు, మనకి ఇబ్బంది అవుతుంది. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరెవరూ ఇటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయినా నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి. కానీ ఇటు మన ఎమ్మెల్యేలో మార్పు పెద్దగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పటిదాకా మనకు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇంకా వైజాగ్లో ఇంకా కూడా చాలామంది ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాల్లో ఉన్నారు అది అని చెప్పేసి. ఒకటి, ఇప్పుడు వ్యాపారాలు ఎవరెవరు చేస్తున్నారు, ఎంతెంత చేస్తున్నారు అనే కన్నా ఇప్పుడు గతంలో చేసిన తప్పులు రిపీట్ అవ్వకూడదు. ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే గతంలో నవకతవకల్ని సెట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ కొత్త ప్రక్రియలో మనం చూసాం ఈ లిక్కర్ విషయంలో, శాండ్ విషయంలో, మైన్స్ విషయంలోనూ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఏదైతే రివర్స్ టెండరింగ్స్ అన్ని కూడా సెట్ రైట్ చేస్తూ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. మీకు ఈ మధ్య జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్స్ లో మనం కొత్త కొత్త విధానాలు శాండ్కి సంబంధించి, లిక్కర్ కి సంబంధించి, మైన్స్ కి సంబంధించి తీసుకుంటున్నారండి. ఇంకా దానిపైన కొన్ని రూల్స్ ఫామ్ చేసుకుని ఇది ఏ విధంగా సెట్ రైట్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజా ప్రతినిధులందరికీ కూడా దీనిపైన ఒక అవగాహన కల్పించాక ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది రాష్ట్రంలో. సో ఈ ఇంకా అయితే ఏమి దానిపైన నిర్ణయాలు తీసుకోవడం వరకు జరుగుతుంది తప్ప ఇంప్లిమెంటేషన్ స్థానంలో లేవు. సో అన్ని కూడా యాజ్ ఆఫ్ నౌ అన్ని కూడా స్టాప్ అయిపోయాయండి. పాత పాలసీస్ ఏమి ఇప్పుడు ఇంప్లిమెంట్ కావటం లేదు, అంతవరకు అయితే రెస్ట్రిక్ట్ చేసేసాం. సో కొంచెం సమయం ఇవ్వాలి మనకి. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. కేంద్రం నుంచి కూడా ఇప్పుడు ఒక కనెక్టివిటీకే 75,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి అండ్ ఇటు అదర్ సిటీస్ కి కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఏకైక రాజధానిగా కూడా అమరావతిని డెవలప్ చేయడానికి ఉన్న వరల్డ్ లోన్ శాంక్షనింగ్, ఇలా ఎన్నో విషయాల పైన కొన్ని ఎక్సర్సైజ్ అయితే జరుగుతోంది బలరాం గారు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఏ ప్రతినిధులు కూడా ఇప్పుడు మేము చెప్తున్నాం ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షార్హులే. అందరినీ కూడా ఇప్పుడు ర్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, ఏ ఏ ప్రజాప్రతినిధి ఏ ఏ ఏరియాల్లో ఎలా చేస్తున్నారు జాబ్, ఏ విధంగా ఉంది వాళ్ళ వర్క్, వాళ్ళ యొక్క పాలన ఏ విధంగా ఉంది అన్నది కూడా ఆ సమీక్ష కూడా జరుగుతూ ఎప్పటికప్పుడు సెట్ రైట్ చేస్తూ వాళ్ళ పట్ల కూడా అది ఎలా వెళ్ళాలి ఆ ఏరియాస్ లో అన్నది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మేమేంటంటే బాధ్యతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళం కాబట్టి ఇదేదో గర్వంగా విర్రవీగిపోయి కాకుండా తప్పు చేస్తే తప్పు సరిదిద్దుకునే ప్రయత్నమే చేస్తాను తప్ప ఆ తప్పుని ఏదో సమర్థించేసుకుందామని, ఆ తప్పుని రిపీట్ చేసుకుందామని అనే ఒక ఉద్దేశం ఖచ్చితంగా మూడు పార్టీలుగా మాకు ఎన్డీఏ కూటమికి లేదు. డెఫినెట్లీ ప్రజల కోసం ఏమేం మార్పులు అయితే చేయాలో అవి చేస్తూ ప్రజా సంక్షేమం కోసం వాళ్ళకి అనువుగా మేము పాలన ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంలోనే ఎన్డీఏ కూటమి ఉంది. ఎస్ మేడం. శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక విషయం మీరు చెప్పాలి, అసలు దారి చూపించింది మీరే అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడండి. శ్రీనివాస్ గారు నా వాయిస్ వస్తుందా మీకు? నా వాయిస్ వినబడుతుందండి. ఇప్పుడు ఓకే ఓకే సార్. ఇప్పుడు నేనేమంటానంటే దయచేసి ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రభువులు, వారు ఇచ్చినటువంటి తీర్పే అంతిమమైన తీర్పు. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ మెజారిటీతో వారిని శాసనసభ పార్లమెంటుకి పంపించింది. ప్రజా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడానికి, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి, నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి, లేదనుకుంటే అభివృద్ధి పరచడానికి వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పుగా భావించి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలానే భారతీయ జనతా పార్టీ కూడా, అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి చిలక పలుకులు పలికారు. తప్పులే ఆ మాటల్లో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. నేనేమంటానంటే అసలు ప్రజలంటే మొట్టమొదట వారికి కావలసినది అంటే కొంత సమయం కావాలన్నారు, సమయం తీసుకోవచ్చు తప్పులేదు. అంటే మీరు తీసుకున్న సమయంలో అత్యంత ప్రాధాన్యతగా మొట్టమొదటిగా మీరు చేసినటువంటి కసరత్ ఏంటండి?
ప్రజలకి నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తున్నారు, ప్రజలకి అతి తక్కువ ధరలకే మందు అందిస్తారు, ప్రజలకి అత్యంత అందుబాటులో మద్యాన్ని సారాన్ని లిక్కర్ని పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా ఆహ్వానించదగ్గనటువంటి అంశం కాదు అని నేనైతే ఖండిస్తున్నాను. వీళ్ళు మొట్టమొదటిగా ఏం చేయాలి, మహిళల తాలూకా ఆత్మరక్షణకి మానవ ప్రాణాలకి లేదంటే నిరుద్యోగుల దాకా కోసం శ్రీనివాస్ గారు ఆరోగ్యం కోసం శ్రీనివాస్ గారు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు చదువుకున్న వారు ఏమంటున్నారంటే ఇక్కడ మద్యం మీద చూడండి, మద్యాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతగా మీరు సూపర్ సిక్స్ లో పెట్టారా? మీరు ఇచ్చినటువంటి మాటల్లో మద్యమే ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. మెడికల్ కాలేజీలు ఇవ్వడం ముఖ్యమా? ప్రజలకి ఉపాధి కల్పించడం ముఖ్యమా? ఎందుకంటే ప్రజలకి ఆల్కహాల్ మద్యం అతి చౌకగా అంటే విపరీతంగా కాపులు పెట్టించుకొని చేయడం కరెక్ట్ అని అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వం అనవండి, ఎవరైనప్పటికీ కూడా మీరు మంచినీళ్ళు తాగని ప్రదేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మంచినీళ్ళు దొరకట్లేదు. ఆరు వందల మంది ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు. మీరు కేవలం ప్రభుత్వానికి ఆదాయ వనరుగా గతంలో జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చారండి, ఇస్తే ఆయన ఏం చేస్తారంటే ఢిల్లీకి పోయి ఏ రోజు ప్రజల నుంచి మాట్లాడలేదు. ఆయన కేసుల గురించి శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు మద్యం షాపులు పెట్టి మద్యం షాపుల దగ్గర కనీసం ఫోన్ పే గూగుల్ పే కూడా లేదండి, ఓన్లీ క్యాష్ డబ్బులు వచ్చి ఆ క్యాష్ డబ్బులు వచ్చేసరికి అక్కడి నుంచి తాడిపల్లికి వెళ్తారు. కాకపోతే వైఎస్ఆర్సిపి సంబంధించి ఇవన్నీ కట్టు ఎన్ని ముందు రిజల్ట్ ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ లో మా కార్యకర్తలకు చెప్పింది ఏంటంటే 118 ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. ఇచ్చే ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, అమరావతి కంప్లీట్ చేయాలి, అదే విధంగా నా పెన్షన్ ధరకు పెన్షన్ ఖచ్చితంగా 1వ తారీఖు పెంచి. రైట్, ఓకే ప్రసాద్, రైట్, దయచేసి ఎవరైతే చంద్రబాబు గారు అదే కాకుండా ఒక నిమిషం ప్రసాద్ గారు తీసుకుందాం, ప్రసాద్ గారు తీసుకుందాం, శ్రీనివాస్ గారు ఆగండి. ఇలాంటి అవినీతి శ్రీనివాస్ గారు ఆగండి, ప్రసాద్ గారు తీసుకుందాం, ఒక నిమిషం ప్రసాద్ గారు తీసుకోండి, ప్రసాద్ గారు వర్షం తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఆగండి, శ్రీనివాస్ గారు ఆగండి, ప్రసాద్ గారు మాట్లాడాక మళ్ళీ కోసం మధ్యం ఆగండి, శ్రీనివాస్ గారు ఆగండి, ప్రసాద్ గారు తాగునీరుకు బదులు సారా తాగండి అంటున్నారు, లెక్కర్ తాగండి అంటున్నారు. మంచి నాయ ప్రసాద్ గారు ఒక నిమిషం, నాణ్యమైనటువంటి మంతు కాదు, ప్రజలకు కావాల్సింది నాణ్యమైనటువంటి శ్రీనివాస్ గారు మహిళ కావాలి,
ఆర్టీసీ బస్ ఇస్తారని అన్నారు. శ్రీనివాస్ గారు ఆగండి ప్లీజ్. ఇప్పుడు మంత్రులేమో రాజభవన్ లో ఇప్పుడు మంత్రులు రాజభవన్ లో ఎమ్మెల్యేలేమో శాసనసభలో ఎస్ ప్రసాద్ గారు రైట్ ప్రసాద్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. హలో హలో ఎస్ కంటిన్యూ చేయండి సార్ కంటిన్యూ. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో ప్రధానమైన అంశం ఏంటి రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎటువంటి అధికారి సమాచారాన్ని మేము బయటకు చెప్పం అనుదాము అంటే ఆర్థిక అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రలోభాలకి గురుకాము అని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఆ ప్రమాణ స్వీకారం విరుద్ధంగా ఉంది. ప్రమాణ స్వీకారం ఏం చేశారు ఎటువంటి ప్రలోభాలకి గురికాము ప్రలోభాలకి గురి చేయం కానీ ఈయన ఏం చేశాడు ఇప్పుడు ఎలా సంపాదించాలి ఎంత సంపాదించాలి అనే లెక్కలు చెప్తున్నారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా నేనేమంటానంటే కూటమి ప్రభుత్వంలో నాయకులు ఇప్పటికే అన్వారెంటెడ్ అవాంఛనీయమైనటువంటి ఆహ్వానించదగని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే 45 మంత్రులు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఎమ్మెల్యేలు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏమంటానంటే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించకుండా కూటమి ప్రభుత్వం మూడు పార్టీల నాయకులు మాట్లాడుకొని ఎవరు ఏం మాట్లాడుతున్నారనే దాని మీద స్క్రూటినీ చేసి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నారు సుహాసిని మేడం కూడా అన్నారు ఇండికేటర్స్ ఉంటాయి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరేం పని చేస్తున్నారు అని చూస్తారు. అదంతా వేరే విషయం అదంతా వేరేగా ఈ స్టేట్మెంట్లు ఆ రెండు మూడు పార్టీలను కూడా భయంకరంగా దెబ్బ తీసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా కూడా కొంత ఆలోచించాలి ఆ స్టేట్మెంట్ వల్ల ఎంత ప్రమాదం ఉందో కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రకటన అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎస్ సార్ ఎస్ సార్ రైట్ సార్. మనం డిబేట్ క్లోజ్ చేయాల్సిన టైం వచ్చింది. దారు నాయక్ గారు మీరు ఒక మాటలో చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఒక మాటలో చెప్పండి సార్. ఒకటి గతంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అదే విధంగా అవినీతి అనేది విచ్చలవిడిగా చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అదే విధంగా ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గడుపుతా ఉన్నారు. ఎందుకంటే డబ్బులు లేక అవస్థలు పడుతున్నా కేంద్రం దగ్గర పోయి అదే విధంగా ఒక ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు హోదాలో ప్రధానమంత్రి దగ్గర కూర్చొని డబ్బులు తీసుకొచ్చి అతను అమరావతి అయితే పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళు దొంగలే దొంగ దొంగ అన్నట్టు ఎడుతా ఉన్నారు. ఇదెందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సమస్య ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నారు గతంలో. ఓకే సార్ క్లోజ్ చేయాలి మనం క్లోజ్ చేయాలి. మీరు ఒక మాటలో చెప్పాలన్నా నేను రైట్ శ్రీనివాస్ గారు మూవీ శ్రీనివాస్ గారు ఉన్నారా సార్? సార్ ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం బలరామ్ గారు ఒక్క నిమిషం అయితే అన్న క్యాంటీన్ పునర్ప్రారంభించి అదే విధంగా ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ఎక్కడైనా దౌర్జన్యాలు జరగకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా పాలన సాగిస్తా ఉన్నారు. రాష్ట్రం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉన్నారు. గతంలో ఒక్క నిమిషం బలరామ్ గారు గతంలో ఈ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చోనంటే ఓలే హైదరాబాద్ తాడేపల్లి కొంపలో కూర్చొని రాజకీయాలు చేసేటోడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా సమైక్యమై టైం అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు వాయిస్ వినబడుతుందండి? ఎస్ సార్ పర్ఫెక్ట్ గా ఉంది. నాయక్ గారు ఏం మాట్లాడుతున్నారంటే మాట్లాడితే గత ప్రభుత్వంలో ఇలా చేశారు గత ప్రభుత్వంలో ఇలా చేశారు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరదయ్యా? మీ ప్రభుత్వం. ఇప్పుడున్న నాయకులు ఎవరు? మీరు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఎవరది? మీది.
మీరు ఇతరుల మీద పడి ఆడవడం మానేసి దయచేసి ఈ రోజు చెప్పచ్చు కదా కూటమి ప్రభుత్వంలో వైన్ మీద శాండ్ మీద మైనింగ్ మీద కోట్లాది రూపాయలు గడించుకుంటామని వారి నోటి నుండి వారి మాట్లాడటం అనేది అంతకంటే ఇంకా పెద్ద సాక్ష్యం ఏమి అవసరం లేదు. అవినీతి ప్రభుత్వం వీళ్ళు అవినీతి నాయకులు అని వేరొకరు చెప్పక ముందే వారి మట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సంవత్సరాల నాకు తెలిసి 4 నెలల తక్కువ సమయం ప్రజల కోసమే పనిచేస్తారు. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, సుహాసిని గారు మాట్లాడాలి ఒక నిమిషం. టైం అయిపోయింది ప్లీజ్. మహిళలు ఈ రోజు శ్రీనివాస్ గారు ఇబ్బందులు పడుతున్నారు, వారికి రక్షణ కల్పించండి. మీరు డబ్బులు గడించుకోవాలనుకుంటున్నారంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి? చెదలవాడగా మీద చాలా ఆయన మీద ఒత్తిడి ఉంటే ఆయన బాధ తట్టుకోలేక ఇలా కోరుకుంటున్నారు. కూటమిలో కొంతమంది నాయకులు అని చెప్పుకుండొచ్చు. మేమేమంటామంటే దయచేసి ఇలా మాట్లాడడం అది ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా సరే అది మేమైనా మీరైనా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూస్ మాట్లాడితే ఎట్లా? శ్రీనివాస్ గారు ప్లీజ్ అంశం తీసుకోవడం కానీ లేదంటే ఈ శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ట్రేడింగ్ కానీ కరెక్ట్ కాదనేది మేము చెప్తున్నాం. ఓకే సుహాసిని గారు, సుహాసిని గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలనుకుంటే? స్టేట్మెంట్ అయితే అసంపూర్ణంగా ఉందండి. ఇంకా ఏదైతే నాణ్యతగా ఇవ్వాలి, ప్రజల రక్షణ, మహిళా రక్షణ, సంరక్షణ ఇవైతే ఏవైతే వాళ్ళు చేయలేదో అవే చేయాలి చేయాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా అండి, అది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా గత ప్రభుత్వం రక్షణ, నాణ్యత, సమర్థత వీటి వెంపే ఈ విధంగా పరిపాలన చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా ఇటువంటి స్టేట్మెంట్ అయితే కంప్లీట్ స్టేట్మెంట్ విని దాని వెనకాల పూర్వాపరాలు తెలుసుకుని ఖచ్చితంగా దాని పైన ఒక యాక్షన్ అయితే డెఫినెట్లీ తీసుకోవడం అయితే చేస్తాం మేడం. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా ఇప్పుడు సుహాస మేడం గారు చెప్పినట్టుగా ఏంటంటే ఆ స్టేట్మెంట్ అందులో వాస్తవికతనే కొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది నిజంగానే ఆయన ఇచ్చుంటే మాత్రం అది చాలా తీవ్రమైన విషయం. ఆర్థికపరంగా కానివ్వండి, లీగల్ గా కానివ్వండి, యాక్షన్ తీసుకోదగినటువంటి అంశం. అయితే ఆయన స్టేట్మెంట్ ఎంతవరకు ఇచ్చారు మనం సగమే వింటున్నాం. పూర్తి వీడియోని మనం గమనిస్తే దాని ద్వారా మనకి ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన దారు నాయక్ గారు, సుహాసిని ఆనంద్ గారు, ముగి శ్రీనివాస్ గారు, బీబీ ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ ఎమ్మెల్యే ఇవాళ చెదలవాడ అరవింద్ బాబు గారు చేసిన స్టేట్మెంట్ అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారింది. ఒక నాయకుడు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన గ్రామీణ స్థాయి నాయకుడు 1 కోటి రూపాయలు నెలకు సంపాదించాలి అని చెప్పని అనుకుంటున్నాడు అని చెప్పనంటే ఏ రకంగా సంపాదించాలనుకుంటున్నాడు అన్నది ఇవాళ చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో డబ్బులు సంపాదిస్తారు అని చెప్పి అంటారు, కానీ ఇవాళ ఈ స్థాయిలో సంపాదిస్తారు, సంపాదించాలని మా కార్యకర్తలు అనుకుంటున్నారు, మా నాయకులు అనుకుంటున్నారు అని చెప్పి చెదలవాడ అరవింద్ బాబు గారు చెప్పారు అని చెప్పనంటే మరి ఆ పార్టీలో ఎటువంటి ఆలోచన విధానం ఉంది? నిజంగా అటువంటి జరిగిందా, లేకపోతే ఆయన ఏమైనా ఫ్లోలో చెప్పాడా అన్నది విషయం కూడా తేలాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ అధికారంలో ఉన్న కూటమికి అధికార పరీక్ష మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ఇటీవలి కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇవాళ నాయకులు కొంతమందిపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన వైన్ షాప్కి సంబంధించిన మద్యం షాపుల టెండర్ల వ్యవహారంలో కొంతమంది నాయకులు అడ్డుపడే ప్రయత్నం చేశారు, వారందరికీ కొంత వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి చెప్పారు. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. కానీ అందులో అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నేతలు వారి తీరు మార్చుకోవట్లేదు అనే ఒక సంకేతాలు అయితే ఇప్పుడు కూడా కనిపిస్తున్న పరిస్థితి. మరి ఆ విషయంలో మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాటి వారు, మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టేట్ 2 6 టీవీ.